తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికల నగరం అవటంతో అన్ని పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. డిసెంబర్ 1న జరగనున్న ఎన్నికలకు సంబంధించి హఫీజ్పేట్ డివిజన్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి పూజిత జగదీశ్వర్ గౌడ్ని గెలిపించాలని చెప్పి స్థానిక నాయకులందరూ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే, మనతో పాటు కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, బాబు మోహన్ మల్లేష్ గారు, మీరు రెబల్ అభ్యర్థిగా ఈ డివిజన్ నుంచి నామినేషన్ వేశారు, తర్వాత విత్డ్రా చేసుకున్నారు, అసలు ఎందుకు వేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? మేము గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ రెబల్గా వేయడం జరిగింది. అంటే ఉద్యమ నాయకులు మేము 2002 నుంచి పార్టీలో చాలా కష్టపడ్డాము. కానీ 2000 మనము ఇంతకుముందు గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు బీఫామ్ వస్తుంది అనుకొని ఇండిపెండెంట్ వేయడం జరిగింది. గతంలో కేటీఆర్ గారు మమ్మల్ని పిలిచామన్నారంటే మీకు నెక్స్ట్ ఏదైనా నామినేట్ పదవి కావచ్చు, మరి నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్లలో మీకు బీఫామ్ ఇవ్వడానికి నేను ఇస్తాను కంపల్సరీ, ఈసారి విత్డ్రా చేసుకోండి, బందీయ మనం జెండా ఎగరేయాలి, ఖచ్చితంగా మనం గెలుపు మనదే, మీ అసలు ఉద్యమ నాయకులు అందరూ ఇండిపెండెంట్ చేస్తే ఎట్లా? నేను నెక్స్ట్ ఉద్యమం అట్లా ఇండిపెండెంట్ చేయకుండా పార్టీకి పనిచేయండి, పార్టీని గెలిపించండి, నెక్స్ట్ మీకు కార్పొరేటర్ అవకాశం నేను ఇస్తానని నా కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి బీఫామ్ నాకే వస్తుందని చెప్పి ఉద్దేశంతో నేను టీఆర్ఎస్ పార్టీ రెబల్గా వేయడం జరిగింది. రెబల్గా వేయడం జరిగితే మళ్ళీ ఈసారి ఏమైందంటే ఈసారి కూడా కంపల్సరీ అధిష్టానం కొరకు, అధిష్టానం చెప్పిన మాట కొరకు మేము ఏంటంటే పార్టీకి కట్టుబడి ఉంటాం. మా పార్టీ అంటే మేమే, మా జనాలు మేమే, పార్టీ లేదు మేము లేము. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండి టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తుంది. కానీ మల్లేష్ గారు, సేలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది అని చెప్పి ఒక ప్రచారం అయితే బయట నడుస్తూ ఉంది. మరి ఉద్యమకారులు ప్రతిసారి ఇలా రెబల్గా వేయటం, తర్వాత పార్టీ పెద్దలు చెప్పారని విత్డ్రా చేసుకుంటే ఉద్యమకారులకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అనేది నా ప్రశ్న. అంటే జరుగుతుందండి, కాకపోతే మీరు అన్నమాట వాస్తవమే. కాకపోతే ఏంటంటే గతంలో ఉద్యమం చేసిన వాళ్ళు కూడా జైలుకి పోయి వచ్చిన రుణం పడుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది వాస్తవమే, జరుగుతుంది, అందరికీ జరగాలంటే కూడా కాదు కదా. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని వేల మంది జైలు పోయారు, కొంత వేల మంది ఉద్యమం చేసి వాస్తవమే తెలంగాణ వచ్చింది వాస్తవమే. అందరికీ న్యాయం చేయాలంటే కూడా కాదు కదా, కొంతమంది చేస్తున్నారు, మెల్లమెల్ల చేసుకుంటూ వస్తున్నారు. కొంత ఎవరికి డబల్ బెడ్రూమ్ కావచ్చు, కేసీఆర్లో డబల్ బెడ్రూమ్ కట్టిండు, కొంతమందికి డబల్ బెడ్రూమ్ ఇవ్వడం కానీ, కొంతమందికి నామినేట్ పదవులు ఇవ్వడం కానీ, కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం కానీ, అంటే అన్ని రకాలుగా ఒక్కొక్కరికి సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నాము. కానీ ఖచ్చితంగా అయితే న్యాయం జరుగుతుందని మా కోరిక. అయితే మల్లేష్ గారు, కొన్ని సూటి ప్రశ్నలకి సమాధానం కావాలి, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులుగా ఉన్నారు, యాక్టివ్ కార్యకర్తలుగా మీరు అందరూ ఉన్నారు కాబట్టి. ఏదైతే మొన్న వరదలు వచ్చినాయో, ఈ వరద సాయానికి సంబంధించి 10,000 రూపాయలు ఇచ్చే ప్రయత్నంలో కమిషన్లు తీసుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు మీలాంటి నాయకులు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి మల్లేష్ గారు ఎంత కమిషన్ రూపంలో తీసుకున్నారు ఓటీపీలు తీసుకొని బాధితుల దగ్గర అంటే ఏం చెప్తారు? అది ఎక్కడ కూడా జరగలేదు. కాకపోతే ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా తెలియక ఏదో రకంగా బురద జల్లాలి కాబట్టి ఈరోజు పేద ప్రజలకు ఏ గురిసెల చూసినా కానీ కూడా ప్రతి మనిషికి 10,000 రూపాయలు ఇచ్చినాం మేము. రేఖల ఇల్లు ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చినాం. కానీ ఈ ఇస్తుంటే రేపు పొద్దున బందీయ ఎలక్షన్లలో వాళ్ళు గెలిస్తేనే మనం భయానికి తట్టుకోలేక వాళ్ళు ఏం చేయాలని తెలియలేక ఇవాళ బీజేపీ వాళ్ళందరూ మాకు కేసీఆర్కి అడ్డం పడరు, ఇవాళ డబ్బులు ఇస్తుంటే డబ్బులు మనస్తున్నారు అని చెప్పేసి ఇవాళ మాకు అడ్డం పడరాలి, ఇవాళ అడ్డం పడరాలు. అది ఏదైతే హఫీజ్పేట్ డివిజన్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి, పూజిత జగదీశ్వర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ కార్పొరేటర్, ఆవిడ మీద కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం ఇనాగరేషన్లు ప్రారంభోత్సవాలు ఉన్నప్పుడే రోడ్ల మీద కనిపిస్తారు తప్ప ప్రజా సమస్యలు, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు వస్తే ఆవిడ రోడ్ల మీదకి రారు అని చెప్పి ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తూ ఉన్నారు. నిజంగానే ఆ పరిస్థితి ఉందా స్థానికంగా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవం మీరు అడిగింది మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు చెట్లు ఉన్న పనులకే రాళ్ళు తగులుతాయండి వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఆ ఉన్న పొజిషన్ అట్లాంటిది కాబట్టి పక్షాలు ఏదో ఒకటి అంటేనే ఉంటారు, ఇవన్నీ పట్టించుకోము. నిజం కూడా చెప్పాలంటే మా అభిస్పైడ్ 109 డివిజన్లో మా దగ్గర అభివృద్ధి అయినట్టు ఏ డివిజన్లో కూడా కాలేదు. బ్రహ్మాండంగా మంచి అభివృద్ధి జరుగుతుంది, ఆమె కూడా పనిచేస్తుంది, ఆమె చదువుకుంది, ఆమె వ్యక్తిగతంగా మంచి మనుషులు వాళ్ళు. వాళ్ళకు రోడ్లు కావచ్చు, మరి డ్రైనేజీలు కావచ్చు, ఇక స్ట్రీట్ లైట్లు కావచ్చు, కరెంట్ కావచ్చు. మా దగ్గర మాంజరా లైన్ లేకపోతే మాంజరా లైన్ వేసి, రోడ్లు లేకపోతే రోడ్లు వేయించారు. అన్ని రకాల కళ్యాణ లక్ష్మి కావచ్చు, మరి ఇంకోటి మన కేసీఆర్ పెట్టిన పథకాలు అన్ని రకాలుగా మేము ఉపయోగించుకున్నాము. మేము ఆమె ఎప్పుడు అర్ధరాత్రి ఫోన్ చేసినా అని కూడా మాకు అందుబాటులో ఉంటారు, మీ సమస్యలు ఏమని చెప్పని మాకు చెప్తారు. ఇంకొకటి ఏంటంటే మేము మా మదనగూడలో తక్కువలో తక్కువ ఎంత లేదన్నా ఒక 300-400 మందికి పెన్షన్ ఇప్పించడం జరిగింది. అంటే ముసలిలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, మరి ఇంకోలు కావచ్చు, 300-400 మందికి పెన్షన్ ఇప్పించడం జరిగింది. సార్, ఏదైతే బీజేపీ మేనిఫెస్టోని మీరు చూసే ఉంటారు, ఈ వరదలు వచ్చిన సందర్భంగా బైకులు పోతే బైకులు ఇస్తాము, ఇళ్ళు పోతే ఇళ్ళు ఇస్తాము, కార్లు పోతే కార్లు ఇస్తాము, బైకుల మీద 3-4 వెళ్ళినా చలాన్లు మేమే కడతాము అని చెప్పి వాళ్ళ మేనిఫెస్టో ఉంది. ఇవన్నీ అలివిగాని హామీలు అనుకోవచ్చా, ఏం చెప్తారు టీఆర్ఎస్ నాయకులుగా?
అది ఎట్లుందంటే సార్, నిజంగా వాస్తవంగా చెప్పాలంటే రోడ్డు మీద ఇప్పుడు మన ఇంట్లో పిల్లడు తప్పు చేస్తాడ చేయదురా మనం చెప్ప దెబ్బ కొట్టి మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు ఇది ముగ్గురు పోతుంటే ముగ్గురు పోవద్దు అని చెప్పాల్సింది పోయేసి మీరు ముగ్గురు బాడీని చలన కడతాను, కారు లీలా కొట్టుకుపోయింది బాగాలో పోయింది నేను కారు ఇప్పిస్తాను అంటే మా నా కారు కూడా మన లీలా మునిపోయింది మా నాకు పోలిస్తారండి. అది కరెక్ట్ కాదు, అది చెప్పడం అది కరెక్ట్ కాదు. కాకపోతే అంటే దానికి సంబంధించి సబ్జెక్ట్ ప్రజలకు ఉపయోగపడే పనులు చెప్పండి. ప్రజలు ముందుకు పోవడానికి ప్రజలకు ఉపయోగపడే పనులు ఏదైనా చెప్పారంటే వాస్తవంగా బాగుంటుంది. మా కేసీఆర్ గారు ఇలా చెప్పారు, 20,000 లీటర్లు వాడుకున్న వాళ్ళకు ఫ్రీ అన్నాడు. అంటే అన్ని రకాలుగా 10 మందికి ఉపయోగపడే పని చెప్తే పద్ధతి వల్ల జనాలు నమ్ముతారు, ఓటేస్తారు. కానీ మా కేసీఆర్ గారు చెప్పిన పథకాలు చూడండి, మా కేసీఆర్ గారు చేసే అభివృద్ధి చూడండి. మేము ప్రచారం లేకుండా మేము ఇలా మా గల్లీలకు వెళ్తున్నాము, ప్రచారానికి వెళ్తున్నాము. మేము మా ఊర్లో జనాలు కూడా ఏంటంటే మా డబ్బులకు ఆశించకుండా ఏ రకంగా చూసినా కూడా రూపాయి ఆశించకుండా మా ఇంటి ఆడపడుచులు ప్రతి ఇంట్లోకి వెళ్ళి బ్రహ్మానందం వరకు మా గల్లీ గల్లీగా పోతుంటే ఏ గల్లీకి పోయినా కూడా సార్ టీఆర్ఎస్, ఏ అపార్ట్మెంట్లకు పోయినా టీఆర్ఎస్, ఏ గురుషులకు పోయినా కూడా కారు గుర్తుకు మా ఓటు అని అంటున్నారు. అంటే రూపాయి ఆశించి కూడా వస్తున్నారు. ఆ ప్రతిపక్షాలకు ప్రచారం చేసుకునేకే జనాలు లేకపోతే అడ్డ మీదకి పోయి జనాలను పట్టుకొచ్చి డబ్బులు ఇచ్చి ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు అంటే అది గొప్పతనం అంటారా? ఇలా రూపాయి ఆశించకుండా ప్రజలలోకి వచ్చి మేము ఓటేస్తామని చెప్పేసి మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, ఇది కరెక్ట్ అంటారా? అది మీరే చెప్పాలి. అది అంటే మీరు ఇన్ని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు చెప్తున్నారు టీఆర్ఎస్ పని అయిపోయింది, ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి ఈ డివిజన్లో ఆయన కనిపిస్తున్నారా? బీజేపీ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు గల్లీలో ప్రచారం చేస్తుంటే ఏం చెప్తారు? ఇక చెప్తారంటే సార్, ఇప్పుడు మేమైతే గెలుస్తాం. ఇప్పుడు 1వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి, 4వ తారీఖు బయటపడుతుంది, 4వ తారీఖు తెలుస్తుంది. ఈ ఎన్నికలకి సంబంధించి పెద్ద ఎత్తున డబ్బులు పంచేందుకు ఇప్పటి నుంచే సిద్ధం చేస్తూ ఉన్నారు ప్రతి గల్లీలో నాయకులు అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. అధికార పార్టీ నాయకుల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు ఉన్నాయి, వాళ్లే ఎక్కువ పంచుతారు అని ఒక మాట వినిపిస్తుంది. మరేంటి మీరు మదీనాగూడలో ఎంత పంచేందుకు సిద్ధమవుతూ ఉన్నారు ఓటర్లకి అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మేము డబ్బులు పంచే అంత అవసరం మాకు లేదండి. మా కేసీఆర్ గారు పెట్టిన పథకాలు కళ్యాణలక్ష్మి కావచ్చు, వరదబాధితులు కావచ్చు, మరి సాది ముప్పారు కావచ్చు, మాకు వాటర్ కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి, కరెంటు కూడా మా ఒక నిమిషం కూడా కరెంటు పోతలేదు. అన్ని రకాలుగా మా కేసీఆర్ పెట్టిన పథకాలు బ్రహ్మాండంగా పబ్లిక్గా ఉపయోగించుకుంటారు కాబట్టి మేము డబ్బులు వాళ్ళ అవసరం లేనలేదు. కానీ జనాలు మేమే ఓటేస్తాం సార్, మా పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది, మా ఓటర్ ఐడి ఎక్కడ ఉంది, మా సీరియల్ నెంబర్ చెప్పండి, మేము ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మాకు అదే చాలు, అదే పెద్ద మేము గెలుస్తాం. మాకంటే ఆల్రెడీ మేము గెలిచిపోయినాము, మాకు కావాల్సింది మెజార్టీ గురించి మేము కొంచెం ప్రచారం చేస్తున్నాము అంతే. సార్, ఈ డివిజన్లో చాలామంది యువ ఓటర్లు ఉన్నారు, పెద్ద ఎత్తునే ఉన్నారు. యువకుల్ని కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు చాలామంది నాయకులు అధికార పార్టీ నాయకులు వాళ్ళ మెడలో జెండాలు వేసి కండువాలు కప్పి ప్రచారానికి తిప్పించుకుంటున్నారు తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ సమస్యలను పట్టించుకోవట్లేదు అని చెప్పి చాలామంది యువకులు అడుగుతున్నారు. ఇది యువకుల ప్రశ్న, నా ప్రశ్న కాదు. మీ పార్టీలో ఎలా ఉండబోతుంది మరి రాబోయే రోజుల్లో? యువకులకి ఏమన్నా ప్రాధాన్యం ఉండబోతుందంటే ఏం చెప్తారు? అంటే యువకులకు ఏంటంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళకు ఉంటే, చదువుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళ కానీ మరి పార్టీ నమ్ముకున్న వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళకు ఫ్యూచర్లు మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పార్టీకి పనిచేస్తామని వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. దానికి ఖచ్చితంగా కూడా మా తరఫున ఏదైనా సపోర్ట్ ఉంటే, ఏదైనా సహాయ సహకారాలు ఉంటే కూడా మేము అధిష్టానంతో మాట్లాడి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే చేయగలుగుతాం మేము. చివరిగా ఈ డివిజన్లో ఇతర పార్టీల అభ్యర్థులకి కాకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పూజిత జగదీశ్వర్ గౌడ్కి స్థానిక ఓటర్లు ఎందుకు ఓట్లేయాలంటే సీనియర్ నాయకులుగా మల్లేష్ ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు ఓట్లు వేస్తారండి, వాళ్ళు ఎప్పుడు అట్లా అన్నారు, ఓట్లు వేస్తారు. వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు, ఓట్లు వేస్తాం సార్, ఓట్లు వేస్తాం, పూజిత జగదీశ్వర్ గారిని గెలిపిస్తామండి. వాళ్ళు చాలా మంచి వ్యక్తులు. మేము ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉంటారు. ఏ గల్లీలో వచ్చినా కూడా ఇచ్చిన సమస్య ఉందంటే రోడ్లు అంటే రోడ్లు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఏ సమస్యలైనా సరే అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా మేము రెస్పాన్స్ ఇచ్చే వ్యక్తులు వాళ్ళు కాబట్టి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని మేము కోరుతున్నాము. ప్రజల నుంచి స్పందన, ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి అందరు బ్రహ్మరథం పడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులకు కరెంటు కానీ, వాటర్ కానీ, కళ్యాణలక్ష్మి కానీ, రోడ్లు కానీ, సెవరేజ్ వర్క్స్ కానీ అన్నిటిలో చాలా ముందంజలో ఉంది టీఆర్ఎస్ పార్టీ. ఇక ప్రతిపక్షాలలో ఎన్నో చెప్తూ ఉంటారు, అవన్నీ నమ్మనేకి ఎవరు సిద్ధంగా లేరు. కంపల్సరిగా టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తుందని మేము ఆశిస్తాం. ఇది ఓవరాల్గా హఫీజ్పేట్ డివిజన్కి సంబంధించిన సీనియర్ నాయకులందరూ ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు ఓటర్లందరూ సిద్ధంగా ఉన్నారు. కేవలం హఫీజ్పేట్ డివిజనే కాదు, శ్రీలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 10 డివిజన్లలో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పి ఇక్కడున్న ఉద్యమ నాయకులు బాబుమోహన్ మల్లేష్ గారు చెప్తూ ఉన్నారు. చూడాలి మరి స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారు, భవిష్యత్ నిర్ణయిస్తుంది, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపికృష్ణ, న్యూస్ 16, శ్రీలింగంపల్లి నియోజకవర్గం నుంచి.